రాలేని వాళ్ళకి ఎవరికి ఇచ్చారు? ఎవరిని ఎంప్లాయ్గా పెట్టారు? ఎవరు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు? డోర్ డెలివరీ అసలు ఉందా? ముందు ఎప్పుడు? అసలు ఎప్పుడు ఉంది? నాకు తెలిసి నేను 30 ఏళ్ళలో ఎప్పుడు చూడలేదు డోర్ డెలివరీ అన్నటువంటిది. మీరు పనిచేసి మీకేమైనా కనబడిందో నాకు, మీ పల్లెటూళ్ళలో. నేను సిటీలో పనిచేశాను కాబట్టి నాకు తెలియదు అనుకోవచ్చు. పల్లెటూళ్ళలో పనిచేశారు కదా మీకు, అంటే సిబ్బంది లేరు, ఒక వాహనం లేదు, ఎలా ఇచ్చారనేది మరి మేజర్ డౌటే. అదే కాబట్టి అప్పుడు ఏం జరగల, జరిగిందని చెప్పి నమ్మించుతున్నారా? మరి ఒకటి. రెండో పాయింట్ ఏంటి, రేషన్ షాప్ దగ్గర 20 రోజుల వరకు ఎప్పుడైనా తీసుకునేవారు సౌకర్యం. ఇప్పుడు కూడా మీరు చెప్పండి ఆ పని, 15 తారీఖు దాకా రేషన్ వెహికల్ ఇంకొక 5 రోజుల పాటు అక్కడ పెడతామని చెప్పండి, కానీ ఆ వ్యవస్థ తప్పనద్దు. అవును, ఆ వ్యవస్థ ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఆయనే చెప్పినట్టు వృద్ధులు వికలాంగులే కాదు, ఈవెన్ ఇవాళ ఓపిక ఉన్నటువంటి, అంటే రేషన్లో ఇదివరకు జరిగేది ఏంటి, ప్రాక్టికల్గా మనం గ్రౌండ్ లెవెల్లో గమనించింది, రేషన్ షాప్కి ఒక టైమింగ్ ఉంటుంది. రేషన్ షాప్ వాళ్ళకి లోకల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సహజంగా. వాళ్ళ జోలికి బోరు, వాళ్ళు సివిల్ సప్లైస్ వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చుకుంటారు, మిగతా రాజకీయ నాయకులతో పరిచయాలు మెయింటైన్ చేస్తారు. గ్రౌండ్ లెవెల్లో ఏమైపోతుంది, వీళ్ళు వెళ్ళినప్పుడు అది లేకపోవడము, వీళ్ళు పొద్దున్నే కూలికి వెళ్ళిపోతారు, అప్పుడు ఎవడిస్తాడు రేషన్? అదే కదా, సాయంత్రం కూలి నుంచి వస్తారు, ఎవడిస్తాడు అప్పుడు? దానికోసం కూలి మానాలి ఒకరోజు, అంతే కదా. అదే సందర్భంలో ఆ కూలికి సంబంధించినటువంటి పని ఆగిపోతుంది, ఒక్కోసారి 2-3 రోజుల దాకా పట్టే పరిస్థితి ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్తో